हाई अंडी हेलो वेलकम टू आयुष चेर्री वीडियो नैन चूप्चो रेसीपी वे क्यारेट राइस प्रिपेर चुस्के टेस्ट कलरफुल चिंलो इष्ट अलागे क्यारेट कर्री तीन वालू इला क्यारेट तुरुकोनी इला राइस चुस्के एवरना एष्ट तेस्तर मरी क्यारेट राइस चूसा क्यारेट राइस प्रिपेर चेयबे मुझे ना चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब चेसको पक्ने बेल सिंबल क्लिक आल अने ऑप्शन दाने मैद क्लिक प्रति वीडियो नोटिफिकेशन रूप में अपडेट वस्तु मरी क्यारेट राइस एला चूसा दी फर्स्ट त्री क्यारेट्स क्यारेट तुरुमुनी पक्कन पेट्टुकोवाली इला क्यारेट तुरुमुनी पक्कन पेट्टुकुन्न तर्वात स्टव् आन चेसी ओक पैन पेट्टुकोनी अंदुलोके ओक 3 स्पून्स वरकु आयिल नी याड चेसी इला आयिल याड चेसिन तर्वात आयिल नी कोंचेम हीट अय्याक अंदुलोकी ओक स्पून वरकु पोपु दिनुसुलु याड चेसुकोनी अलागे ఒక 5 పచ్చి మిర్చి ముక్కల్ని ఇలా చీలికల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అలాగే వీటితో పాటు ఒక 3 స్పూన్స్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటిని బాగా ఫ్రై చేసి కొంచెం లైట్ పల్లీలనేవి కొంచెం లైట్ కలర్ షేడ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుమును ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి కొంచెం లైట్ గా ఒక 2-3 నిమిషం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి టేస్ట్ కి సరిపడ salt యాడ్ చేసుకొని నేను 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కి సరిపడ salt యాడ్ చేసి ఎందుకంటే రైస్ చేస్తాను కాబట్టి కొంచెం salt ఎక్కువ వేసాను అది కర్రీకి అయితే అంత అవసరం లేదు కొంచెం టేస్ట్ కి సరిపడ salt యాడ్ చేసుకొని ఒక 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసి ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఒక 1 నిమిషం పాటు మిక్స్ చేసుకొని చూడండి ఇలా ఒక 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 3 కప్స్ వరకు రైస్ యాడ్ చేస్తున్నాను ఇలా ఒక 3 కప్స్ వరకు రైస్ యాడ్ చేసుకొని అందులోకి ఒక హాఫ్ లెమన్ పిండి పిండుకొని ఈ క్యారెట్ అంతా రైస్ మొత్తం మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి నైట్ రైస్ మిగిలిపోయినా గానీ ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయింది క్యారెట్ రైస్ అంతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగా కుదిరింది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే सब्सक्राइब चेसुकोनी लाइक चेसी शेयर चेयंडी मरिन्नी वीडियोस कोसम ना चैनल नी फॉलो अवंडी थैंक यू फॉर वाचिंग दिस वीडियो।